హలో ఆర్ఆర్ బ్లాగ్స్ వెల్కమ్. నేను ఈరోజు మీకు ఆలుగడ్డ నుంచి స్టార్ట్ చేసి చెప్తున్నాను. ఆలుగడ్డ ఆలుగడ్డ శనగపప్పు నానబెట్టేశాను. ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ ఇంకా నెక్స్ట్ శనగపిండి నీళ్ళలో కలిపి పెట్టుకున్నాను. ఒక టూ స్పూన్స్ జీలకర్ర, పసుపు, ఇంకా కస్తూరి మెతి, ఇంకా సాల్ట్, రుచికి సరిపడా కారము. ఇప్పుడు చేసే పద్ధతి చెప్తున్నాను. ముందుగానే ఆయిల్ వేసి పెట్టేసుకున్నాను. మీకు ఆయిల్ కొంచెం తక్కువగా తింటారు కదా, వాళ్ళ ఎవరు ఇష్టాలు బట్టి వాళ్ళు తీసుకోవచ్చండి. మీ ఇంట్లో ఉన్న వస్తువులతో తీసుకోవచ్చు. పూరితో బాగుంటుంది, దోశ కూడా బాగుంటుంది. ఒకటి తినే వాళ్ళు 5 పూరీలు అన్న తినేస్తాం మనము. ఇంట్లో ఈజీగా ఉంటుంది, వంటకి హెల్దీ కూడా బాగుంటుంది. మీరు ఒకసారి చేసి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంట్లో ఉన్న వస్తువులతో అప్పటికి మట్టుకు కొంచెం సాల్ట్ వేసాను, కొంచెం ఉల్లిగడ్డ తొందరగా మట్టుకుంది. బాగుంటుందండి పూరి పైన, ఇది చపాతి కూడా బాగానే ఉంటుంది. కొంచెం బ్రౌన్ కావాలి, కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, కొంచెం పసుపు, కొంచెం కస్తూరి మెతి, కొంచెం ధనియాల పొడి వేసాను. కొంచెం కలుపుకోవాలి పచ్చి వాసన పోయ్యేలాగా. ఒక్క 2 సెకండ్స్ అలా కొంచెం మగ్గితే బాగుంటుంది. సెకండ్సే కొంచెం పచ్చి వాసన పోయే వరకు స్మెల్ బాగా వస్తుంది. ఫ్లేవరు నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు, ఆలుగడ్డ ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ముందు అలా నానబెట్టి పెట్టేసుకున్నాను. కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోవాలి వాటర్లో, ఎందుకంటే ఆలుగడ్డ బ్లాక్ అవ్వకుండా తొందరగా నల్లగైపోతాయి కదండి. కొంచెం మగ్గం ఇవ్వాలి, ఇది కూడా కలపాలి బాగా. ఇలా కలుపుతూ ఉంటే ఒక 2 మినిట్స్ వరకు అలా కలుపుతూ ఉంటే నూనె ఆయిల్ అంతా వాటికి పడుతుంది ముక్కలకి, మళ్ళీ పెసరపప్పుకి. అలా ఒక 2 సెకండ్స్ వేసారు. నేను మళ్ళీ మూత పెట్టేశాను మగ్గడానికి. కొంచెం మగ్గాలి ఎందుకంటే ఆలుగడ్డ పెసర కదండి, కొంచెం మగ్గాలి టేస్ట్. నూనెలో మగ్గాలి, మళ్ళీ కొంచెం మగ్గాలి, మళ్ళీ మగ్గి పెట్టేశాను. అందుకే మళ్ళీ ఒకసారి ఇలా మరలేసుకోవాలి, తిప్పుతూ ఉండాలి. తిప్పుతూ ఉంటేనే బాగుంటుందండి. పైన రేగులైతే తిప్పుతూ ఉండాలి. వైట్ కలర్ అనిపిస్తుంది. మీకు ఇష్టం ఉంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు. నాకు కొంచెం యాసిడిటీ ప్రాబ్లం, అందుకే నేను పచ్చిమిర్చి అవాయిడ్ చేస్తాను వంటలలో. మళ్ళీ 5 మినిట్స్ మళ్ళీ కొంచెం సేపు మగ్గ పెట్టాను. లేకపోతే ఆలుగడ్డ ఉడకదు కదండి. ఇప్పుడు కొంచెం లైట్గా నూనె తేలుతుంది. కొంచెం నూనె తేలేంత వరకు మగ్గ తీసుకోవాలి. అయిపోయింది. నువ్వు వీడియో చూసినట్టు మీకు అర్థం స్మెల్ కూడా బాగుంది. ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి చేసి తిని చూడండి. ఇంట్లో ఉన్న వాటర్తోనే చేస్తాను ఎక్కువ మటుకు. నేను బయటికి వెళ్ళి తెచ్చుకోవడం అలాంటివి టైం కుదరదు కదండి. ఒకసారి గబుక్కున్న పిల్లలు అదే తింటా అంటే చేయాల్సి వస్తుంది. ఆలుగడ్డ అలా చుంచి చూస్తే 2 ముక్కలు అవ్వాలి. అంటే మరీ మెత్తగా కాదు, కొంచెం మీడియంగా. కొంచెం ప్రెస్ చేస్తే 2 ముక్కలు అయిపోవాలి. అయిందండి. ఇప్పుడు నేను దీంట్లో కలిపి పెట్టుకున్న శనగపిండిది కొంచెం సాల్ట్ వేస్తున్నాను. అప్పుడు లైట్గా వేసాను కదా ఆనియన్లో, ఎప్పుడు వేస్తున్నాను. మగ్గాక వేస్తే బాగుంటుంది. కారము కొంచెమే వేసాను, మీ ఇష్టం. మీకు మీ తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు, లేదంటే పచ్చిమిర్చి వేసుకుంటే ఇంకొంచెం కారం ఇలా వేసుకుంటే బాగానే ఉంటుంది. కలిపేసుకోవాలి ఇలా. అసలు ఇట్లా వాడితే నువ్వు కారం అంతా కలిపి బట్టి ఇలా కలపాలి. తీసుకున్నాను మళ్ళీ 2 సెకండ్స్ అలా ఆగాలి. ఇక్కడ కొంచెం పచ్చి పచ్చి వాసన ఉంటుంది కారంది. కొంచెం బటన్ ఇవ్వాలండి. ఇప్పుడు దీంట్లో మళ్ళీ కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను. మళ్ళీ కొంచెం మళ్ళీ కస్తూరి మెతి వేసాను, జీలకర్ర వేస్తున్నాను.
మీ దగ్గర జీలకర్ర లేకుండా సాజీర అలాంటివి ఏమైనా వేసుకోవచ్చు. రెండు కూడా కలిపి వేసుకోవచ్చు. ఇప్పుడు నేను కలిపి పెట్టుకుంది కొంచెం కరివేపాకు, శనగపిండి పేస్ట్ ఒక మూడు స్పూన్లు శనగపిండి పేస్ట్ వేసి కలుపుతున్నాను. ముందే ఉండలుండలు లేకుండా కొంచెం కలిపి పెట్టేసుకున్నాను. ఇలా కలిపేసుకొని ఒకసారి తిప్పేసుకొని అందులో వేసేసుకోవాలి. వేసేసుకొని మీకు ఇంకొంచెం వాటర్ నాకైతే ఇంకొంచెం పలుచగా కావాలి, అందుకే నేను కొన్ని వాటర్ మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాను. మీకు తెలిసిపోతుంది థిక్నెస్, పూరికి ఎంత థిక్నెస్ మీకు చాలా థిక్నెస్ ఇష్టం ఉంటే చాలా పెట్టుకోవచ్చు. నాకైతే కొంచెం పలుచగా కావాలి. ఇది ఉడికితే మళ్ళీ కొంచెం చిక్కగా అవుతుంది. మళ్ళీ అప్పుడు మీరు దాంట్లో కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మీరు చూసుకొని అది మగ్గుతూ ఉంటే దాన్ని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మళ్ళీ ఇంకొంచెం కలుపుకున్నానండి, వాటరు కొన్ని కలుపుకున్నాను. మరి బాగా చిక్కగా అయిపోయింది, కానీ పూరికి చిక్కగానే బాగుంటుంది, కానీ మీడియం చిక్కగా ఉంటే బాగుంటుంది. మళ్ళీ ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే ఉడికేసరికి శనగపిండి కదండి మళ్ళీ దగ్గర పడిపోతుంది, థిక్ అయిపోతుంది. ఫాస్ట్ అంటుంది, మూత పెట్టేసాను. అలా ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి, 5 to 10 మినిట్స్ మగ్గితే బాగుంటుందండి. మగ్గింది, దీన్ని ఇలా పూరితో కానీ